జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలగరికి టికెట్లు ఇచ్చి 30,000 20,000 40,000 మెజారిటీలతో గెలిపించి ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి ఈ నలుగురు వీళ్ళు చేసినటువంటి మోసం ప్రపంచంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి మోసం చేసినటువంటి వ్యక్తులు ఈ నలుగురు గారే నిలబడ్డారు. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఈరోజు జగనన్న పెద్ద పీఠం వేసి ఆయన పనిచేస్తున్నందువల్ల అది నచ్చక వీళ్ళు ఈ విధమైనటువంటి అవసరాలు కాకుండా పాల్పడి ఈ విధమైనటువంటి ఎమ్మెల్సీ ఓటింగ్ రాంగ్ ఓటింగ్ చేసి పార్టీని అవమానించి జగన్మోహన్ రెడ్డిని అవమానించేలాగా చేసినందుకు వీళ్ళని పార్టీ దోషులుగా చూసి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో వీళ్ళని సొంత నియోజకవర్గాల్లో లేకుండా బయట తిరిగే పరిస్థితి ఏర్పడేలాగా పార్టీ ప్రజలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కలిసి వెలివేసిన విధంగా ఈరోజు చేశారు. అదేవిధంగా ఈ వైసీపీలో కాదు, వీళ్ళు ఏ పార్టీకి పోయినా కూడా ఇదే విధంగా ఉంటుంది, ఇదే విధంగా బహిష్కరిస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళు ఎప్పుడు ఇంకా గెలిచే అవకాశం లేదు, ఏ పార్టీకి పోయినా ఇదే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు వీళ్ళు జంపు చేసే పార్టీ జంపు అంటే ఒక గోడ మీద ఇంకొక గోడకు దూకుతుంటారు. ఒక్కొక్కసారి కాదు, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఏ నీడ పడితే ఆ నీడ ఎక్కడ ఏం కావాలంటే అక్కడ. అందువల్ల వీళ్ళు ఈరోజు ఇక్కడ మా బ్రిడ్జి మీద నుంచి కైవల్లి నదిలోకి తోసేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించుకోవాల్సిందిగా కోరుతూ చలవ తీసుకుంటున్నాము.